మన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ప్రవర్తన చూస్తే నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది. కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దునరగ బట్టము గట్టిన జనకటి పునమేల మాను వినరా సుమతే. బంగారు సింహాసనం మీద కుక్కని కూసిన పెడితే దాని బుద్ధి ఎక్కడ పోతుంది? లాస్ట్కి ఏం చేస్తుంది? మళ్ళీ బొక్కలు తినడానికే పోతుంది అన్నట్లు. ఈరోజు మరి మన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక ఎర్రబెల్లి దయాకర్ రావు, 5వ తరగతి చదువు అనే ఒక మంత్రి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, తన కింది స్థాయి ఉద్యోగులకు కూడా పులిహోర వడ్డించే పరిస్థితికి వచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.